బిగ్ బాస్ రియాలిటీ షో చాలా గొప్పగా చాలా ఫేమస్గా మారిపోయింది దీనిలో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క కంటెస్టెంట్ సెలబ్రిటీకి ఏ మాత్రం తక్కువ కాదు అయితే బిగ్ బాస్ హౌస్కి మునుపు వాళ్ళకి కొన్ని గతాలు వాళ్ళకి కొన్ని లైఫ్ ఉంది అలాగే మన సామ్రాట్కి కూడా ఒక లైఫ్ ఉంది కరెక్ట్గా బిగ్ బాస్కి వచ్చే కొన్ని నెలల ముందు తన విషయంలో తాను చాలా చాలా గొడవలు జరిగాయి అయితే సంవత్సరంన్నర క్రితం పెళ్లి చేసుకున్న సామ్రాట్ అతని భార్యతో చాలా రకాల వివాదాలు వచ్చిపడ్డాయి జరిగిన విషయం ఏంటి అంటే అతని భార్య తన మీద కేసు వేయటము అతను ఒక సైకో అని విడాకులు కావాలని వేరొక అమ్మాయిలతో తనకి సంబంధం ఉందని ఇలా రకరకాలుగా ప్రచారాలు వచ్చాయి సామ్రాట్ మీద అయితే వీటన్నిటిని కొట్టిపారేస్తూ సామ్రాట్ మళ్ళీ తిరిగి కేసు వేశాడు అయితే చివరి సామ్రాట్ భార్య సామ్రాట్ మీద దొంగతనం కేసు కూడా మోపింది నా నా మా అమ్మగారి ఇంట్లో తెలియకుండా చొరబడి నగలు కూడా కాజేశాడని చెప్పడంతో సామ్రాట్ మరింత కృంగిపోయాడు అయితే తన మీద ఉన్న ఈ ఎలిగేషన్స్ అన్నీ తొలగించుకోవటానికే తను బిగ్ బాస్ హౌస్కి వచ్చి తనేంటో నిరూపిద్దామనుకున్నాడు అయితే చాలామంది బిగ్ బాస్ హౌస్కి డబ్బు కోసం లేకపోతే ఏదైనా ఫేమ్ కోసం వచ్చారు కానీ సామ్రాట్ మాత్రం తన గ తన గతాన్ని తన మీద ముద్రపడ్డ చెడు చెడు ఆరోపణల్ని తుడిచివేయడానికి మాత్రమే బిగ్ బాస్కి వచ్చినట్టు ఒకానొక సమయంలో బిగ్ బాస్ షోలోనే చెప్పాడు అయితే ఇప్పుడు బిగ్ బాస్లో శనివారం ఎపిసోడ్లో అంటే వాళ్ళకి శుక్రవారం ఎపిసోడ్లో సామ్రాట్ని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి పిలిచాడు ఎందుకు ఏమిటి అని వివరాలు ఆరా తీ సామ్రాట్కి కోర్ట్ కేస్ హియరింగ్ వచ్చిందని తను కోర్టు కేస్కి అటెండ్ అవ్వాలని బిగ్ బాస్ సూచించారు అంతేకాకుండా నువ్వు బయటకు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడిందని దానికి కావాల్సినట్టుగా రెడీ అయ్యి మళ్ళీ తిరిగి కన్ఫెషన్ రూమ్కి వస్తే కన్ఫెషన్ రూమ్ నుంచి నువ్వు బయటకు వెళ్తావని ఇంట్లో బయటకు వెళ్తున్న దాని గురించి ఏమీ చర్చించవద్దని బిగ్ బాస్ ఆదేశాలు పంపించారు నిజానికి సామ్రాట్ తేజస్వి ఇద్దరు ప్రేమికులుగా మారారు బిగ్ బాస్ హౌస్కి వచ్చాక అటు తేజస్వికి ఇటు సామ్రాట్కి ఇద్దరికి ప్రేమ అనే అంశం చాలా అవసరం కానీ దాన్ని మిస్ అయిపోయారు ఇద్దరు అందుకని వీళ్ళిద్దరూ ప్రేమ పక్షులుగా మారారు తేజస్వి వెళ్ళిపోయిన తర్వాత సామ్రాట్ పూర్తిగా గేమ్ మీదనే ఫోకస్ చేశాడే కానీ తన తన గతం గురించి మాత్రం తను కొన్ని ఆరోపణలు అయితే ఇంకా ఎదుర్కోవాల్సి వస్తోంది అయితే బిగ్ బాస్ మరొక మాట కూడా అన్నాడు దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించవద్దని చాలా ప్రశాంతంగా ఉండమని చెప్పారు దాంతో సామ్రాట్ కొద్దిగా ఊరటపడి తను తిరిగి మళ్ళీ హౌ హౌస్ నుంచి కోర్టుకు వెళ్ళి తిరిగి మళ్ళీ హౌస్లోకి రావడానికి పూర్తిగా ఏర్పాట్లు చేసుకున్నాడు అయితే ఈ భాగం బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్లో కొసమెరుపుగా మారింది చూసారా అండి మన జీవితంలో మనం వంద మంచిని చే చేసి ఉండొచ్చు కానీ ఒక చిన్న తప్పు మనల్ని దోషులుగా నిలబడుతుంది కాదంటారా దయచేసి కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి